ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా పీలేరు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘ నాయకుల పట్ల పీలేరు తహశీల్దార్ కుల వివక్ష వ్యవహార శైలిపై మండల రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించారు. పోలీసుల జోక్యంతో ధర్నా విరమించారు. అనంతరం కార్యక్రమంలో భారతీయ అంబేద్కర్ సేన, ఎంఆర్పీఎస్ ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ తహసీల్దార్ను పీలేరు మండలంలో గత సంవత్సర కాలంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సమావేశం నిర్వహణ జరగలేదని, సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారని పీలేరు మండల మాల మహానాడు సంఘ నాయకులు మాట్లాడుతూ దళిత సంఘాల నాయకులు రెవెన్యూ కార్యాలయానికి వస్తే కనీస మర్యాద లేదని ప్రశ్నించగా తహసీల్దార్ దళితులని మీరు ఏమైనా బోర్డులు వేసుకున్నారా అని కించపరిచేలా దిగజారుడు వ్యాఖ్యలతో అవమానకరమైన రీతిలో దళితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా తహసీల్దార్ వ్యవహార శైలిపై ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. తహసీల్దార్పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాస్ జిల్లా నాయకులు పాలకుంట శ్రీనివాసులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నడిమి కండ్రిగా సుధాకర్ బాబు, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కుమార్ నేను మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని. మేము నిన్నటి దినం అనగా మంగళవారం రోజున స్థానిక తహసీల్దార్ గారిని ఏమండి ఎస్సీ ఎస్టీ మాండి కమిటీ సమావేశం ఎప్పుడు జరుగుతారని మేము విధంగా దళిత సంఘ నాయకులు ఆయన కేవలం నిర్లక్ష్య వైఖరిగా ఏమండి మీరు దళితులని స్టిక్కర్లు వేసుకొని వచ్చినారా అని హేళనగా మాట్లాడడం, అలాగే మా మనోభావం దెబ్బతినే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమని మేము ఈ విధంగా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నామండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు దళితులకు పెద్దపీట వేశామని, అలాగే ఉప ముఖ్యమంత్రులు చేశారు, మంత్రులు చేశారని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ చూస్తే స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దళితులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుస్తుందని మేము సందర్భంగా తెలియజేస్తున్నామండి. అలాగే తహసీల్దార్ గారు దళిత సమస్య పైన ఎప్పుడొచ్చినా కూడా స్పందించే వైఖరి అయితే మాకు కనపడడం లేదు. కావున ఈ సందర్భంగా మేము ఆయనకు వ్యతిరేకంగా, అంటే ఆయన మా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన దానికి గాను ఆయన తక్షణం ఇక్కడికి వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ఆయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని, అలాగే పైది కనిపిస్తుపోయేంత వరకు కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వచ్చేంత వరకు మేము ఈ ధర్నా కార్యక్రమం విరమించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.